హాయ్ అందరికీ, ఈరోజు నేను ట్రేసింగ్ వీల్ ఎలా యూజ్ చేయాలో చెప్దామని వచ్చాను. ఇది ట్రేసింగ్ వీల్. ఇది సీమ్స్ని, మార్కింగ్స్ ఉన్నాయి కదండి, ఆ మార్కింగ్స్ని ఆపోజిట్ సైడ్, బ్యాక్ సైడ్ కూడా మనం మార్క్ ఈజీగా చేసుకోవటానికి దీన్ని యూజ్ చేస్తాం. జస్ట్ ఇలా ప్రెస్ చేసి ఇట్లా ప్రెస్ చేయాలి ఈ సైడ్ అండ్ ఆపోజిట్ సైడ్. దాన్ని తిప్పి చూద్దాం మనం. అప్పుడు చూడండి, ది ఆపోజిట్ సైడ్ డాట్ 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 కింద ఎట్లా మార్క్ అయ్యిందో చూడండి. ఆ మార్క్ మనం చాక్ పీస్ యూజ్ చేసుకుని జస్ట్ మళ్ళీ దాని మీద మార్క్ చేసుకోండి. ఓకే, అలాగే ఈ సీమ్, సైడ్ సీమ్ కూడా నేను ట్రేసింగ్ వీల్తో జస్ట్ 3 పాయింట్స్, ఇది ఇలా ఫింగర్ పెట్టాలండి. ఫింగర్ పెట్టి మనం ప్రెషర్ ఇస్తే మనకి ఈజీగా అవుతుంది. ఇలా 3 పాయింట్సే మార్క్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది స్లాంట్గా లైన్ ఉంది కాబట్టి, సైడ్ సీమ్ కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 3 పాయింట్స్ మనకి మార్క్ అయ్యాయి, 3 డాట్స్ కింద ఇలా మార్క్ అయ్యాయి మనకి. సో ఇది మార్క్ అయింది కదా, నేను స్కేల్ యూస్ చేసి ఈ 3 పాయింట్స్ని నేను కలుపుతాను. జస్ట్ చాక్ తీసుకుని, స్కేల్ తీసుకుని జస్ట్ లైన్ డ్రా చేయండి. ఇట్లా మనకు ఆపోజిట్ సైడ్ కూడా మనకి సీమ్ వచ్చేసింది. మనకి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుందండి, ఇట్లా సీమ్స్ రెండు సైడ్ ఉంటాయి. నెక్కది అవసరం లేదు, జస్ట్ నేను మీకు చూపించడం కోసం చేస్తున్నాను. ఇది ఈజీగా అదర్ సైడ్ కూడా మనకి పడిపోతుంది ట్రేస్ అనేది. చూడండి నెక్, ఇట్లా మనం ట్రేసింగ్ వెళ్ళి యూజ్ చేసుకోవచ్చు. మీకు ఈజీగా ఉంటుంది స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు, 2 సైడ్స్ మీకు సీమ్స్ మార్క్ చేసి ఉంటే జస్ట్ ఈజీగా మీరు స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇలా యూజ్ చేసుకోవాలండి ట్రేసింగ్ వీల్. నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను, మీరు కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.